అనుక్షణం భయం భయం, అయిన వాళ్ల మధ్య ఉన్న ఉలికిపాటు, రసాకారుల పొలికేక వినిపిస్తే మృత్యువు ముంచుకొచ్చినట్లే. జీవితమే రణరంగంలా మారిన తరుణంలో అయ్యా నీ బాంఛన్ కాలుమోక్తా అన్న చేతులు బంధుకులు పట్టాయి. నిజాం రాజులను తరిమికొట్టడానికి ప్రత్యేక ఉద్యమ బలగాలు తయారయ్యాయి. నిజాం రాజులకు ఎదురు తిరిగి ముచ్చెమటలు పట్టించాయి. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. మెదక్ జిల్లా చేగుంటలో విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. విమోచన దినాన్ని ఇతర రాష్ట్రాలు అధికారికంగా జరుపుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలను విస్మరించడం దారుణమన్నారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోటి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఒక నైజాం డిమాండ్ను అనగదొక్కి ఇలా సెప్టెంబర్ 15 విమోచనం చేసిన రోజు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడున్న ఉద్యమ నాయకులు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపరని డిమాండ్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయినంత కూడా నేను కూడా జెండాలు ఎగిరేసుకుంటా, మీరు ఇష్టం వచ్చినట్టు ఎగిరేసుకోండి అనే ధోరణిలా మాట్లాడుతుండు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉండి విమోచన దినోత్సవంని అధికారికంగా జరపలేని రోజు ఇలా మన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గజ్వెల్ బీజేపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17 అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సభ్యులు కమ్మరి శ్రీనివాస్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమోచన దినోత్సవం మన గజ్వెల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ దగ్గర జెండా ఎగరవడం జరిగింది. అలాగే గతంలో కేసీఆర్ గారు ఉద్యమం టైంలో విమోచన దినాన్ని, అప్పటి రోసే ప్రభుత్వాన్ని విమోచన దినాన్ని అధికారంగా ప్రకటించాలని, అక్కడ మహారాష్ట్ర కర్ణాటకలో అయితే ఎలాగ జరుగుతుందో మన తెలంగాణలో కూడా అలాగే జరగాలని అప్పట్లో కేసీఆర్ గారు రోసే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. గజ్వెల్ పక్షాన ఈరోజు గడ ఆఫీస్లో జాతీయ ఆవిష్కరణ చేయడం జరిగింది. సీఎం క్యాంప్ ఆఫీస్ పైన, ఆర్డీఓ ఆఫీస్ పైన, గడ ఆఫీస్ దగ్గర జెండా ఎగరేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ నువ్వు అధికారంలో రాకముందు నమ్మబలికిన మాటలు ఎటువాయే? తెలంగాణకు విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపాలి? మేము 15 జనవరి 26 జరుపుతలేమా? ఇప్పుడు అవసరమా? 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జరుపుతలేమా? జాతీయ జెండా ఎగరేస్తామని మాటలు పలుకుతున్నావు కేసీఆర్, ఖబర్దార్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాటి వీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఈ కార్యక్రమం గత 70 నుంచి కూడా తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకున్నా గానీ ఇక్కడ ప్రజలు ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించకుండా దీన్ని కాలగర్భంలో కలిపేసారు. ఇవాళ 17 సెప్టెంబర్ అంటే ఏందో ఇవాళ చూపించి అధికారంలోకి వచ్చినాక దీన్ని పెద్ద పండగలాగా చేస్తామని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఘనంగా జరుపుకున్నారు. వట్టిపల్లిలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాయిబాబా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గుండ్రెడ్డి శ్రీపాల్రెడ్డి, బీజేపీ నాయకులు సాయిబాబాలు మాట్లాడుతూ ఈరోజు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోకపోవడం బాధాకరమన్నారు. వచ్చే సంవత్సరం వరకైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆనాటి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, రాజేందర్రెడ్డి, శ్రీనివాస్చారి, రామ్రెడ్డి, కనకయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, ఉదయ్, జానీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజానికి గత ప్రభుత్వాలు ఎన్నో ఉద్యమాలు చేయంగా నిజాం పాలన ఉన్న మన తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17 విలీనమై తద్వారా గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు డిమాండ్ చేశాయి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని.
తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17 ప్రతిసారి జెండా జాతీయ జెండా ఎగరేయడం పండుగ చేసుకోవడం జరుగుతుంది. అదే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అది కరెక్టే. కానీ 15 ఆగస్టు నాడు ఇంకా తెలంగాణ నిజాం ఆధ్వర్యంలోనే ఉంది, ఇది 100% నిజం. కాకపోతే సర్దార్జీ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 ఈ రోజున మొట్టమొదటి తొలిసారి జాతీయ పతాకం హైదరాబాద్లో ఎగిరింది ఈరోజు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మెదక్ బీజేపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మోదీ భవన్లో పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పట్టోల శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రకటిస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 ఆగస్టు 15 వైభవంగా జరుపుతామన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి టీఆర్ఎస్ విమోచన దినోత్సవ ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు. సెప్టెంబర్ 17 భారత ప్రధాని మోదీ జన్మదినం కావడం కూడా సంతోషంగా ఉందన్నారు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామ్చరణ్ యాదవ్, విజయ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకమైనటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ 17. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు 1 సంవత్సరం తర్వాత నిరంకుశ నిజాం పాలన నుంచి, కబంధ హస్తాల నుంచి విముక్తి లభించింది ఈరోజే. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పదే పదే కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ, గతంలో ఉన్నటువంటి భారతీయ జనసంఘ్, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇప్పుడు పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 17 అధికారికంగా ఎందుకు జరపడం లేదు? ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని ప్రగల్పాలపలికినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎవరి మెప్పు కొరకు, ఎందుకొరకు, ఎవరిని భుజాన వేసుకొని మరి తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా ప్రకటించలేదో మరి ప్రభుత్వాన్ని మేము ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోషం మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణకు రజాకార్ల నుండి విముక్తి లభించిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ఈ రోజును అధికారికంగా జరుపుకుంటాయని, కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా వీరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోల శ్రీనివాస్, అశోక్, కళాధర్, దండు రాజేందర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిన దినం 1948 సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించింది. ఈ చరిత్ర అందరికీ కూడా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు కానీ భారత రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు మెదక్ టీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని, కానీ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. విమోచన దినోత్సవంపై టీఆర్ఎస్ పిల్లిమొగ్గలు వేస్తుందని ఎద్దేవా చేశారు. ఎంతో మంది వీరుల బలిదానాల వల్ల నిజాం పాలన నుండి విమోచన లభించిందన్నారు. ఆనాడు దేశానికి స్వతంత్రంతో పాటు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు, రుణమాఫీ లేవని, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాలకు తల్లడిల్లుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, సుప్రభాతరావు, మధుసూదన్ రావు, కృష్ణ, గంటరాజు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన సెప్టెంబర్ 17 మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ అనేది లేదు, భారతీయ జనతా పార్టీ కూడా లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విలీనం చేసింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ ఎంత మాత్రం లేదు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం దారుణమన్నారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయపూల్ మండల బీజేపీ అధ్యక్షుడు కుమారి నరసింహులు మాదాసు వెంకట్ గౌడ్. విమోచన దినోత్సవం సందర్భంగా రాయపూల్, దౌలతాబాద్ తో పాటు మహ్మద్ షాపూర్, అప్పాయిపల్లి గ్రామాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారిని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని విమర్శించారు. మరి ఈ రోజు చూస్తున్నటువంటి పరిపాలన, మరి కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక పాలన, మరి తెలంగాణ రాకముందు మరి కేసీఆర్ ఎలాంటి మాటలు మాట్లాడి మరి ఈ రోజు ఎలాంటి మాటలు మాట్లాడుతుండో ప్రజలారా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు సెప్టెంబర్ 17 అంటే సెప్టెంబర్ 17 నుంచి మనం నిజమైన స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకైనా కాకపోతే విషయం ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వంలో ఇంత స్వతంత్రం వచ్చి కూడా మనకు తెలంగాణ సాధించుకున్నాక తర్వాత కూడా మన తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని స్వతంత్రంగా జరుపుకోలేకపోతున్నాం. దానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. జగిత్యాల ఏబీవీపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద భరతమాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతూ, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును రాష్ట ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వచ్చిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం విమోచన దినాన్ని విస్మరిస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదైతే మనకు 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజును, 1948 సెప్టెంబర్ 13 తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ యొక్క దినోత్సవాన్ని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే అక్కడటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేతిలో తెలంగాణ ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందిని గురి చేసినటువంటి రోజు, ఆ యొక్క విముక్తి పొందిన రోజును ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా నిర్వహించకపోవడం యావత్ తెలంగాణకు చిక్కు చేయడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మహేందర్ గౌడ్, ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు మురళి, టీఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఎవరు ఎన్ని ప్రగల్భాలు పలికినా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష, తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే నేటి బంగారు తెలంగాణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 1 కోటి ఎకరాలు మాఘానిగా మారబోతుందన్నారు. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకోవడానికి, బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలంతా, ప్రజాస్వామిక వాదులంతా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నిజాం సంస్థానం నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు అయితే మళ్ళా మలిదఫా ఉద్యమంలో 2 జూన్ 2014 మరో స్వాతంత్రం పోరాటం చేసి కేసీఆర్ గారు మన తెలంగాణ సాధించి పెట్టిన రోజు. ఆనాడు 1947 ఆగస్టు నాడు స్వాతంత్రం మీద వస్తే తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఆనాడు మనకు స్వాతంత్రం రాలేదు తెలంగాణ. ఆ రోజు భార్యాభర్తల కలయిక అనేది అయితే ఏర్పడదో, ఈ తెలంగాణ ఆంధ్ర వాళ్ళని కలపడం కోసం అనేది కేవలం మరి నిజాం పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రాష్ట ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం దారుణమన్నారు. పార్టీ పిలుపు మేరకు విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 2017 వరకు ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినాన్ని విమోచన దినోత్సవంగా ఏ ప్రభుత్వం చేయలేదు. 1948 వచ్చినటువంటి వెల్లోడి కావచ్చు, 49 వచ్చిన వెల్లోడి కావచ్చు, 1950 వచ్చినటువంటి బూర్గా రామకృష్ణారావు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా చేయలేకపోయింది. అందరికీ
తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క తెల్లపురం మున్సిపాలిటీలోని జెండా కార్యక్రమం వివిధ పార్టీ నాయకులు ఆవిష్కరించినందుకు చాలా వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.